హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం ఇక్కడ ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీయకాంతాయ కళ్యాణనదయే నదయేద్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు రేవతీ నక్షత్రం గురించి చెప్తున్నాను. రేవతీ నక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క గుణగణములు, వారి యొక్క గ్రహానికి సంబంధించినటువంటి దోషముల గురించి తెలియజేస్తున్నాను. ముందుగా ఈ రేవతీ నక్షత్రంలో జన్మించినటువంటి పురుషాదుల యొక్క ఫలితములు మంచి రూపవంతులై ఉంటారు. అదేవిధముగా మంచి ఆచారవంతులు, ధనవంతులై, భోగవంతులై ఉంటారు. మంచి పండితులు అవుతారు. వీరు ఏ వ్యాపారానికి సంబంధించి, వృత్తికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, లేక ఇతరత్ర ఏదైనా వేదాలకు సంబంధించి కావచ్చు, ప్రతి దాంట్లో వారి వారికి సంబంధించిన వాటి యందు మంచి పండితులు అవుతారనే చెప్పవచ్చు. అదేవిధముగా స్థిరత్వముగా కానీ ద్రవ్యాన్ని పొందే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడైనా ఉంటే కనుక వారు ఆ యొక్క ప్రదేశమునందు స్థిరపడాలన్న ఆలోచనలో ఉంటారు. అలాగే దుర్లభమును జయించువాడు, అంటే దుర్మార్గాలు కావచ్చు, అనేక విధములైనటువంటి ఇత్యాది దారిద్ర్యాన్ని నశింపజేసేటువంటి వాటన్నిటినీ కూడా జయించి ఆ యొక్క దారిద్ర్యాలన్నిటినీ కూడా పోగొట్టుకోగలుగుతారు. అదేవిధముగా ఐశ్వర్యాత్మకమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా ఎంతో శ్రద్ధగా నిర్వర్తిస్తారు, శౌర్యం కలవారై ఉంటారు. ఇక వీరికి ఎంతో ఐశ్వర్యాత్మకమైనటువంటి ప్రదేశములు, అదేవిధముగా విదేశీయానములు కూడా బాగా శుభప్రదంగా జరుగుతాయని చెప్పవచ్చు. వీరికి సముద్రయానం చాలా మంచిది, సముద్రయానం కూడా చేసేటువంటి యోగ్యత కలుగుతుంది. అదేవిధముగా వీరికి కోరికలు అధికమే అని చెప్పవచ్చు. అలాగే వీరిలో కొంతమంది, కొందరిలో రూపముకు తగిన గుణం కలిగి ఉంటారు, ఎంతో అందముగా ఉంటారు. అలాగే అగర్భ శ్రీమంతుల వలె కొంతమందికి కనిపించుతూ ఉంటారు. అలాగే విద్యా మర్మముల యందు వీరు ఎంతో తెలివితేటలుగా వారి యొక్క విద్యను అభ్యసించడమే కానీ, లేక ఫలితములు పొందే విషయంలో కానీ మంచి ఆలోచనల పరిపక్వత కలిగి ఉంటారు. వీరిలో మాత్రము కొంతమంది శక్తిని, అనగా అమ్మవారిని పూజించడానికి ఇష్టపడతారు. మంచి శౌర్య స్వభావం కలిగి వీరి యొక్క కోరికలను సాధించుకోవడంలో వీరికి వీరే సాటనే చెప్పవచ్చు. అదేవిధముగా వీరికి 53 సంవత్సరములు మంచి యోగదాయకంగా ఉంటుందనే చెప్పవచ్చు. తదుపరి సత్కర్మముల యందు కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. సతీ సంబంధమైనటువంటి ఆనందాలు పొందుతారు. మొదట వీరి జీవితం అంతయు కూడా మంచి అభివృద్ధి చెంది క్రమక్రమముగా ఇంకా వృద్ధిలోకి వస్తారనే చెప్పవచ్చు. మొదటి నుంచి మీ ఏదైతే వృత్తి పెంచుకుంటారో దాని ఇందే మంచి స్థిరత్వం ఏర్పడి వారికి శుభప్రదమైనటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. అన్నీ తెలిసినా ఏమీ తెలియనటువంటి వారిలాగానే తగు అందరి యందు కూడా క్రిందకి దిగి మాట్లాడే విధంగా, ఆ విధంగా గర్వము లేకుండా శుభప్రదమైనటువంటి వాక్చాతుర్యముతోటి వీరు ఉంటారు. అదేవిధంగా స్త్రీ ఫలములకు చూసుకుంటే స్త్రీలు ఎంతో సౌందర్యవంతురాలై ఉంటారు. శరీర పుష్టి కలిగి ఆచార సాంప్రదాయాలను వ్యవహరించే విధంగా ఉంటారు. ధనవంతురాలై, గుణవంతురాలై దేవ పూజలు చేసే విధంగా కూడా వీరు ఎక్కువగా ఉంటారు. అంతేగాక ప్రతి నిత్యము చేసేటువంటి పూజా క్రతువుల వల్ల వీరికి ఇంకా ఎంతో శుభప్రదమైనటువంటి మేలు జరుగుతూ ఉంటుంది. అదేవిధముగా పిల్లలను, అంటే సంతానానికి సంబంధించి తగు జాగ్రత్తలు వహిస్తారు. సంతాన వృద్ధి కూడా బాగా జరుగుతుంది. ఇక ముఖ్యముగా చూసుకోవలసినది ఏమిటంటే రేవతీ నక్షత్రములో జన్మించినటువంటి వారి యొక్క గణము దేవగణము. ఇక వీరి యొక్క యోని, అనగా జంతువు, ఏనుగని చెప్పవచ్చు. ఈ యొక్క 4వ పాదమును కనుక పుత్రుడు జన్మించినట్లయితే కనుక కొంతవరకు కూడా తండ్రికి పితృగణం ఉంటుంది. మరికొంతమందికి 4వ పాదంలో పుత్రుడు జన్మించిన తండ్రికి దోషము, అలాగే 1, 2, 3 పాదంలో జన్మించిన ఏ విధమైనటువంటి దోషము లేదని చెప్తారు. అదే 4వ పాదంలో పుత్రికి జన్మించినట్లయితే కనుక తల్లికి దోషం ఉంటుందని కూడా ఇంత కొంతవరకు చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా 4 పాదములలో ఏ ఒక్క పాదానికి ఉన్నా కూడా శాస్త్ర ప్రకారము నక్షత్ర దోషం ఉన్నట్లే కాబట్టి తగు శాంతి చేయించుకున్నట్లయితే కనుక శుభం కలిగి ఆ శిశువు ఆయుర్దాయం కూడా చక్కగా పెరుగుతుందనే చెప్పవచ్చు. అదేవిధముగా ఈ యొక్క చేయవలసినటువంటి శాంతులు ఏమిటంటే 4వ పాదము దోషమునకు సువర్ణదానం చేసినట్లయితే కనుక శుభం కలుగుతుందని చెప్పవచ్చు. తైలావలోకము, మహన్యాసపూర్వక రుద్రాభిషేకము, అదేవిధముగా తగు దానములు కూడా ఇచ్చినట్లయితే కనుక శుభం కలుగుతుంది. ముందులో రేవతీ నక్షత్రంలో జన్మించినటువంటి శిశువునకు 3 మాసముల వరకు కూడా కొంత ఆరోగ్యపరంగా దోషములు ఉంటాయి. తగు జాగ్రత్త వహించండి. అందులకు వీరు తగినటువంటి శాంతి చేయించుకున్నట్లయితే కనుక వారికి ఆరోగ్యము కూడా కుదురుపడుతుందనే చెప్పవచ్చు. ఇక ఈ యొక్క రేవతీ నక్షత్ర జాతకులకు బుధ మహాదశ లేక
శుక్ర మహాదశ లేక రాహు మహాదశలో వీరికి మారకదశ ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఆ సమయాన్ని గ్రహించుకుని తగు జాగ్రత్త పడి పూజా కార్యక్రమాలు నిర్వర్తించండి, శుభప్రదమైనటువంటి ఆరోగ్యాన్ని పొందండి. అదేవిధంగా వీరి యొక్క ఆయుష్ ప్రమాణం కూడా 85 సంవత్సరములు చక్కగా ఉంటారని, వారి యొక్క ఆరోగ్యం కూడా శుభంగా ఉంటుందని కూడా తెలియజేయవచ్చు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి తదుపరి కొంత అనారోగ్యత కూడా ఉండే అవకాశం సూచనలు ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్త వహించండి, ఆ యొక్క ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఆరాధన చేయండి, శుభప్రదమైనటువంటి సంకల్పాలని పొంది ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. ఇది రేవతీ నక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క గుణగణములు, వారి యొక్క లక్షణములు. స్వస్తి.